ఇంకొక విషయానికి వస్తే, శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న దానికి సంబంధించి కూడా ఒక విమర్శ చేస్తున్నారు. ఫండ్స్ లేవు, అవి ఇప్పుడు కేంద్రం నుంచి రావాలంటే టైం పడుతుంది, ఏదో ఒకటి చెప్పి జనాలను ఏంటంటే కాలయాపన చేస్తూ ఒక ఇంత జరిగిందా, ఇవన్నీ పూడ్చుకుంటూ రావాలంటే టైం పడుతుంది అంటూ అమరావతి శ్వేతపత్రము, కరెంటు శ్వేతపత్రము, ఇవాళ కూడా ఒక ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోవడము, ఓవరాల్గా ఫండ్స్ లేవు ఇప్పుడు డ్రాగన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి గుడ్డ కాల్చి మీద వేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సిపి నిందలు వేస్తోంది. దీని గురించి ఏమంటారు? మీకు ఒక అధికార నివాసం ఇచ్చారమ్మా. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక అధికారంలో ఉన్నారు, మీకు ఒక అధికార నివాసం ఇచ్చారు. మీకంటే ముందు ఆ నివాసంలో ఉన్నటువంటి వ్యక్తి చిందర వందరగా ఎక్కడ సామాన్ అక్కడ బారేసి ఒక చోట ఉండాల్సింది రెండో చోట పెట్టి ఏది ఎక్కడుందో తెలియకుండా ఇల్లంతా నాశనం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మీరు గృహప్రవేశం చేయగానే మీరు ఆ ఇంట్లో వెళ్ళగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? క్లీనింగ్. ఏ వస్తువు ఎక్కడుందో వెతుక్కొని అది ఏ మాత్రం వర్కింగ్ కండిషన్లో ఉందో వెతుక్కొని దానికి ఎంత డ్యామేజ్ జరిగింది, పనికి వచ్చిద్దో పనికిరాదో అనేటువంటిది వెతుక్కొని వాటి ప్లేస్లో పెట్టడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం, అవునా కాదా? సీరియస్లీ ఒక మంచి చక్కటి ఉదాహరణ సార్. మరి ఇప్పుడు ఒక ఇంటి పరిస్థితి ఇలా ఉంటే, ఇది ఒక పెద్ద రాష్ట్రం, 215,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో దొరికిన చోటల్లో అప్పులు తీసుకొచ్చి ప్రతి మంగళవారం ఏం జరిగినా జరగకపోయినా ఒక పని మాత్రం జరిగేది, చక్కగా వెళ్ళిపోయి ఢిల్లీలో ఆర్బీఐ ఆప్షన్స్లో కూర్చునేవాళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు వాళ్ళ పనిచేసి వేరే గత్యంతరం లేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పంపిస్తుంటే ఇవాళ అడుక్కోవడానికి వెళ్తున్నారని విమర్శిస్తున్నారు మీరు మీ మీడియా. కాబట్టి ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారో తెలియదు, ఎన్ని గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టారో తెలియదు, ఎన్నెన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసి ఎంత చేశారో తెలియదు. ఇవన్నీ తెలియకుండా జగన్ అధికారంలోకి రావాలి అనే ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెయ్యటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తికి కూడా అసాధ్యం. అన్లెస్ ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద సాయం చేస్తేనో, ఏదన్నా మెరకిల్ జరిగి ఈయన సంపద సృష్టించాలన్నా కానీ రేపెల్లుంట్లో జరిగేది కాదు, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేటువంటి అప్పుడు దాకా అప్పుల మీద నడుపుకు రావాల్సిందే. సో ఆ టైం కూడా ఇవ్వకుండానే నెల రోజులు తిరిగేపాటికి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేయడానికి చేస్తున్నారంటే ఎవరి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత ఏం లేదు హుషనగానే వచ్చేసేసి అన్ని కోరికలు తీర్చడానికి. అప్పటికి మొదట ప్రాధాన్యత ఏదైతే ఉందో వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి వచ్చే పెన్షన్ని అన్న విధంగా మీరు అసాధ్యం 3,000ని 3,500 చేయటానికి 2028లో 250 రూపాయలు 2029లో 550 3,500 చేయడానికి 5 సంవత్సరాలు టైం అంటే, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నానమ్మా, డిగ్రీలో హిస్టరీ కూడా చదువుకున్నాను, ఎక్కడ నాకు తెలిసినంతలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఐడియా ఏ రాజకీయ నాయకుడికి వచ్చి ఉండదు. 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరంలో 250 పెంచుతాను, 5వ సంవత్సరంలో 250 పెంచుతాను, మేము ఎందుకు ఓడిపోయామని చెప్పేసి చాలా బాధపడుతున్నా. దానికి సంబంధించి ఆయన చెప్పారు కదా, ఇప్పుడు అనవి కానీ హామీలు ఇచ్చి ఇబ్బంది పెట్టలేను, ఇప్పుడున్న స్థితిగతులకు సంబంధించి ఇది ఈ పథకం అనేది కరెక్ట్ గా ఉంటుంది, మీకేదో ఇప్పుడు 4,000 ఇచ్చేస్తానని చెప్పేసి రాష్ట్రం మీద భారం పెంచి రేపు ఇవ్వలేని పరిస్థితి వస్తే మీ ముందు నేను నిలబడలేను కదా అంటూ కదా. అక్కడే వస్తుంది, సంపద నేను విపరీతంగా పెంచేశాను, తలసరి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది, ఇన్వెస్ట్మెంట్లు బ్రహ్మాండంగా వచ్చేసినాయి, అన్నీ కూడా అసలు ప్రజలు కళకళలాడిపోతున్నారు, ఆదాయంతో వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు అన్నప్పుడు రానటువంటిది ఏముందమ్మా? 500 రూపాయలు పెంచడానికి ఫండ్స్ లేవా? అంటే ప్రజలకు ఈ మాత్రం లెక్కలు కూడా తెలియవని వాళ్ళ అజ్ఞానం మీద మీకు అంత నమ్మకమా? అదంతా వాళ్ళకి అనవసరం, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? జూలైలో 4,000+ 3,000 ఇస్తానన్నారు, మీ వాలంటీర్లతో పని కూడా లేకుండా ఇచ్చారుగా. అవును, కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రజలకి కూడా, ఇవాళ ప్రజలెవ్వరూ కూడా తొందరపడి ఎప్పుడు ఇస్తారని ఎవరు అడగట్లా. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను పలానప్పుడు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అందుకే చెప్పలా తెలివిగా, సావకాశంగా అవకాశాన్ని బట్టి 1 బై 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఆగస్టులో లేడీస్కి ఫ్రీ బస్ అంటున్నారు, ఇలాగ 1 బై 1 అన్నీ వస్తాయి. కాబట్టి విఘ్నులైన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక 6 నెలల పాటు అధికార పక్షాన్ని విమర్శించే కంటే, వై నాట్ 175 అని మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్ళం,
వై ఓన్లీ 11 అనేటువంటి దాన్ని సమీక్షించుకోవాలి. ఎమ్మెల్సీలు ఎక్కడికి వెళ్తారో తెలియట్లేదు, ఉన్నటువంటి ఎంపీలు నిలబడతారో రాజ్యసభ సభ్యులు ఉన్నారో లేదో తెలియట్లేదు, ఉన్న ముగ్గురు నలుగురు ఎంపీలు ఎలా ఉంటారో తెలియట్లేదు. దీన్ని కదా మనం సరిదిద్దుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నాక తప్పులు చేస్తూనే ఉంటారు, ఇవాళతో అయిపోదు కదా. ఒక 6 నెలలు టైం ఇస్తే మీకు గౌరవం, వాళ్ళకి తప్పులు చేసే అవకాశం ఉంటుంది, ఆ తప్పుల్ని పట్టుకునే అవకాశం మీకు ఉంటుంది. తొందరపడ్డారనుకోండి, తొందరపడి ఒక కోయల ముందే కూసిందని ఒక పాట ఉన్నట్టుగా మీరే అభాస పాలవుతారు. అందుకని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే ఓపిక పట్టండి, రెస్ట్ తీసుకోండి. చాలా అలసిపోయారు 5 సంవత్సరాలు పాలన చేసి, సమీక్ష చేసుకోండి. మీ వంది మాగదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకోటి గమనించారా మీరు, వీళ్ళ పార్టీ నాశనం అయిపోవడానికి కారణమైన ఎవరైతే ఉన్నారో, అదే అంబటి రాంబాబు గారు, అదే పేరు నాని గారు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇంకా అధికార ప్రతినిధులుగా వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, నిజంగా సమీక్షించుకుంటే ముందు వీళ్ళని కదా పీకేయాల్సింది. సబ్జెక్టుకి సంబంధం లేకుండా మాట్లాడి ఇలాంటి వాళ్ళని మీరు అధికారిక ప్రతినిధులుగా పెట్టుకున్నారంటే ఇవాళకి కూడా మీరు తప్పుని తెలుసుకోవటం లేదు, ప్రఖ్యాలను మొదలు పెట్టండి, అధికార పక్షాన్ని మళ్ళీ నిలదీయచ్చు. నెక్స్ట్ అంటే మీరు చెప్పిన దాంట్లో నుంచి ఇంకో పాయింట్, పార్టీ నేతలు ఉంటారో ఉండరో, వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వాలో అది చూసుకోకుండా మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. కూటమి వైపు నేతలంతా రావడానికి క్యూలు కడుతున్నారు, ఆల్రెడీ మంతనాలు జరుగుతున్నాయి. మెయిన్ మెయిన్ నేతలే అంటే బొత్స సత్యనారాయణ గారు బీజేపీలో చేరతారని, మరికొంతమంది జనసేనలో చేరుతారని, ఎవరి వాళ్ళు వాళ్ళ వర్గాన్ని ఈ సందర్భంగా పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇంకొక వాదన. దీంట్లో నిజమెంత? నిజమెంత అబద్ధమెంత అనేది మనం చెప్పే కంటేనండి, అవకాశం అయితే ఉందంటున్నారు. ఓకే, ఇప్పుడు అవతల పార్టీలో ఉండి ఆ నాయకుడిని నువ్వే దేవుడు అని పొగిడి అధికారం పోగానే అతన్ని దెయ్యమని మీ పంచన చేరినాళ్ళు, మీ దగ్గర అధికారం పోయిన తర్వాత మీ దగ్గరే ఉంటారనేటువంటిది ఆ చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? ఓకే, అది తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. నిన్నటిదాకా కేసీఆర్ గారికి మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరన్నా చేశారా? దేవుడు, మాట మాట్లాడాలంటే భయం, అసలు ఎవరన్నా విమర్శిస్తే మీద ఎరగ తీసుకొని పడిపోయేవాడు. అలాంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారమ్మా? నోబడి. నిజంగా మాట్లాడాలంటే ఆయన సొంత ఫ్యామిలీలో ఉన్న హరీష్ రావు గారు కూడా ఉంటారా లేదా బీజేపీ వైపు చూస్తున్నారా అనేటువంటిది నిజమా అబద్ధం అనేటువంటిది భగవంతుడికి తెలుసు. కథనాలు అయితే వింటున్నాం. సో అధికారం అనేటువంటిది పోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది రాజకీయ నాయకులు గతం చూసి చరిత్రను చూసి నేర్చుకుంటే ఇలాంటివన్నీ చేయరు. బొత్స సత్యనారాయణ గారు మీ తల్లిని విమర్శించి, మీ తండ్రిని విమర్శించి ఎన్ని రకాల మాటలు అన్నారో మీరు చూశారు. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి ఒక సందర్భంలో నా తండ్రి లాంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు అన్నారు, ఎలా అంటారు? జగన్ క్వశ్చన్ చేస్తున్నారు. జగన్ గారినే నేను క్వశ్చన్ చేస్తున్నాను. అక్కడ తిట్టి అధికారం పోయిన తర్వాత పోతున్నప్పుడు మీ పంచన చేరి మీ దగ్గర అధికారం తీసుకున్నాక, మీ దగ్గర అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాలు అధికారానికి దూరమై ఉండాలంటే అది ఏమన్నా చారికీనా? వీళ్ళు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు వీళ్ళు ఏమైనా అన్నదమ్ములు అంత కట్టుగా ఉండేవాళ్ళ వీళ్ళు కాదు కదా. కాబట్టి రాజకీయంలో అవకాశవాదమే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంద్రుడు చంద్రుడు స్ట్రాటజీ అసలు బ్రహ్మాండం అని పొగుడుతున్న వాళ్ళందరూ క్యాలిక్యులేషన్ తప్పి ఓడిపోయి ఉంటే పనికి మాలినాళ్ళు వీళ్ళకి స్ట్రాటజీ చేత కాదు, వీళ్ళకి ఆలోచన చేత కాదు, వీళ్ళే మా పార్టీని ముంచారని ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళే అనేవాళ్ళు. వైఎస్ఆర్సీపీలో చూస్తున్నాం, కొందరు కోటరీ కట్టుకున్నారు, మా నేత దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, మాకు పని లేకుండా చేశారు, అప్పటి వరకు చెప్పిన వాళ్ళంత ఇప్పుడు వాళ్ళందరినీ పనిష్ చేయాలంటాను నేను. ఎందుకంటే ప్రధానంగా ఓటమికి మీరే కారణం. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు వింటం లేదు, ఒక ప్రశ్న ముందుకు రండి, జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోరి నేను చెప్తున్నాను, అయ్యా మీ చుట్టూ ఈ కోటరీ ఉంది, దీన్ని సంస్కరించుకోండి లేకపోతే మునిగిపోతున్నాం, వాలంటరీ వ్యవస్థ రావటం మూలాన క్యాడరు, రాజకీయ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, చివరికి ఎమ్మెల్యేలు కూడా నిర్వీర్యం అయిపోతున్నారు, ప్రజల ముందు పనికిరాని వాళ్ళుగా చూడబడుతున్నారు, ఒక్కడన్నా చెప్పాడా? లేదు. ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఉపయోగమే ఉందండి? అంతా అయిపోయాక ఇంకేం ఉండదు, చేతులు కాలినా కాకులు పట్టుకున్నట్టు. అందుకని రాజకీయాల్లో ఒకటేనండి, చాలా రోజులుగా ఒక నానుడి ఉంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. అది మళ్ళీ 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 ప్రూవ్ అవుతోంది. డిసెంబర్లో తెలంగాణలో ప్రూవ్ అయింది, మేలో ఆంధ్రాలో ప్రూవ్ అయింది, ఇది జీవితాంతం ప్రూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం చేసే తప్పులే,
వడ్డీతో సహా మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. దానికి ఎవ్వరూ మినహాయింపులు కాదు. అంటే మరి వచ్చే వాళ్ళను కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వెల్కమ్ చెప్పాలంటారా చెప్పొద్దంటారా? చెప్పొద్దంటాను నేను. ఎందుకంటే అధికారంలో మీకు అధికారం రాకముందే కొంతమంది అక్కడ నుంచి రాజీనామా చేసి వచ్చి ఎమ్మెల్సీలు కొంతమంది ఎంపీలు వచ్చి చేరారు. అవును, వాళ్ళని ఆహ్వానించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అధికారం వస్తుందో రాదో తెలియకుండానే ఉన్న అధికార పార్టీని వదిలి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంత ఇంటిగ్రిటీ, కొంత లాయల్టీ, లేకపోతే కొంత విఘ్నత ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం ఉన్నంత వరకు వాళ్ళతో అంటగాగి, అధికారం పోయిన తర్వాత వాళ్ళని తిట్టి వచ్చేవాళ్ళని మాత్రం ఏ పార్టీ కూడా ఎంటర్టైన్ చేయకూడదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే రేపు మీకు మళ్ళీ అధికారం దూరం అయితే వీళ్ళందరూ మీ దగ్గర ఉండరు కదా. పైగా అదే కార్యకర్తలు నిన్నటిదాకా కొట్టుకున్నటువంటి కార్యకర్తకు మీరేం సమాధానం చెప్తారు? మాకు కార్యకర్తతో పని లేదంటే మీరు ఆలింగనాలు చేసుకోండి, కానీ మిమ్మల్ని అందరినీ మీ తలరాత రాసేది ఓటరు కార్యకర్తే కదా. ఖచ్చితంగా వాళ్ళకేం సమాధానం చెప్తారు? కాబట్టి గతంలో మీరు ఇలాంటివి అనుభవించి ఆ క్షోభ పడ్డారు. మీ దగ్గర నుంచి లాక్కొని నలుగురిని మీ వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో ఉన్న మీతోటి ఎలా మాట్లాడనిపించింది గతమంతా మీకు గుర్తుంది. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తే ప్రజల్లో నైతికంగా మీకున్నటువంటి విలువ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని రానివ్వకుండా ఉంటమే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు హత్య రాజకీయాలను చూడాలా, కక్ష సాధింపులను చూడాలా, లేకపోతే రాబోయే రోజుల్లో జరగబోయే వాటి గురించి అయినా? ఎందుకంటే ఇవి ఆగవు. అంటే ఎవరి రాజకీయ లబ్ధి కోసము అవతల వాళ్ళు ఏమైపోయినా వేడుక చూద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అవునన్న కదన్న యాక్షన్ తీసుకోవడమా, జరిగే విషయాలకు సంబంధించి పసిగట్టడమా, ఏదో ఒకటి చేయకపోతే ఇవి ఆగవు. ఈ అంశాలను అరికట్టేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ప్రజలకు భయం కలుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద కార్యకర్తలకు వాళ్ళకే మనకు భరోసా లేకపోతే మనకేమైనా జరిగితే ఎవరు పట్టించుకుంటారు అన్న ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంటుంది. దాన్ని వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. మరి వీటిని అరికట్టడం కోసం ఏం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే? ముందు దీనికి అరికట్టాలంటే ఒకటి జరగాలండి, రాజకీయంలో అవతల వ్యక్తిని మన ప్రత్యర్థిగా మాత్రమే చూడాలి కానీ శత్రువుగా చూడకూడదు. ఓకే, మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి టెండెన్సీ బాగా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా. ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్లో ఎలక్షన్స్ చూసాం, నిజంగా ఆంధ్ర వాళ్ళతో పోల్చుకుంటే ఇద్దరు తెలుగు వాళ్ళైనా తెలంగాణ వాళ్ళు ఉత్తములాగా కనపడుతున్నారు. ఏదో ఆ కాసేపు ఎలక్షన్స్ సేపు కాసేపు పోరాడుకున్నారు, ఎక్కడ వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ చేసుకున్నారు, అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు కూడా లైన్ దాటి ఇళ్లల్లో ఆడవాళ్ళని లేకపోతే సంబంధం లేని వాళ్ళని విమర్శించడం తెలంగాణలో మనం ఎక్కడా చూడలేదు. ఆ విధంగా చూస్తే చాలా సంస్కారవంతులుగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తెలంగాణ వాళ్ళకి. ఈ సంస్కారం ఆంధ్రాలో ఏమవుతుంది? మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఈ శత్రుత్వం అనేటువంటిది బాగా పెరిగింది. దీన్ని ఎక్కడో ఒక చేత చెక్ పెట్టి ఆపకపోతే ఇది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఉడుకు రక్తం ఉన్నటువంటి యువకుడు వచ్చి చేయలేకపోయాడు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి పాలన అనుభవం లేదు, స్వతహాగా దుందుడుకు స్వభావం, బ్యాక్గ్రౌండ్ కొంత మనకు తెలుసు, కాబట్టి ఆయన మనం తప్పుబట్టలేం. కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలను ప్రోత్సహించరు, ఆయన ఎప్పుడు పాలన మీదే దృష్టి పెడతారని ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న బీజేపీ, ఈ మూడు కూటమి వచ్చిన తర్వాత కూడా దాడులు సాగితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన చెడ్డ పేరు కంటే మీకు ఎక్కువ చెడ్డ పేరు వచ్చే ప్రమాదం. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఎందుకు అనరు అంటే ఇందాక చెప్పిన కారణాల మూలన సరే ఫస్ట్ టైం కాబట్టి అనే ఎక్స్క్యూజ్ ఉంటుంది, మీకు ఆ ఎక్స్క్యూజ్ ఉంది. కాబట్టి దీనికి ప్రధాన కారణమైనటువంటి గంజాయి అనేటువంటి మత్తు పదార్థం, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈ మత్తు పదార్థాలకి రాజధానిలాగా తయారైంది. నేపాల్లో పట్టుబడ్డ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తాయి, మహారాష్ట్రలో పట్టుబడ్డ దాని మూలాలు ఇక్కడే ఉంటాయి, గుజరాత్లో పట్టుబడ్డ ఇక్కడే ఉంటాయి, తెలంగాణలో పట్టుబడ్డ, ఇది ఒక కర్మాగారం అయిపోయింది. నిన్న పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అంతా వాళ్ళ లీడర్స్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 80% గంజాయిని మేము ధ్వంసం చేసామండి మా చేతులతోటే, ఈసారి మా డిపార్ట్మెంట్ని 2 ముక్కలుగా చేసి అది ఎక్కడ సాగుదవుతుందో మాకు తెలుసు,
ఆ పక్కకి కూడా మమ్మల్ని పోనివ్వకుండా నాయకులు మమ్మల్ని అడ్డుకున్నారని బహిరంగంగా నిన్నే వాళ్ళు చెప్పారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని స్టేట్ స్పాన్సర్డ్ దీన్ని ఏమనాలో తెలియట్లేదు. ఫస్ట్ దాన్ని అరికట్టామనుకోండి, ఏమంటే 6 సంవత్సరాల పసిపాప నుంచి 60 సంవత్సరాల ముసలమ్మ దాకా ఎవరికీ రక్షణ లేని సమాజంలో మనం బతుకుతున్నామంటే నిజంగా మనందరం సిగ్గుతో తలంచుకోవాలి. చివరికి పశువులను కూడా వదలకలేదంటండి. ఎంత దారుణం అంటే నిన్న వార్త చూసిన తర్వాత గంట సేపు నేను మనిషిని కాలేకపోయాను. జంతువుల కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నాం. జాతి వైరంతో ఉన్నటువంటి పిల్లి ఎలుక కలిసి ఉంటున్నాయి, పాము ముంగిస కలుసున్న వీడియోలు మనం చూస్తున్నాం. వాటికంటే అధ్వానంగా మనుషులు పుట్టక పుట్టి మనం చేస్తున్నటువంటి దారుణాలు వీటన్నిటికీ ఏంటంటే మనిషిలో ఉన్న రాక్షసుని ప్రేరేపించే ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికడితే 80% ఆఫ్ ద క్రైమ్స్ మీరు తగ్గించుకోవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేయాలంటే వాడికి ధైర్యం ఉండదు, కానీ వాడికి ధైర్యాన్ని పురికొల్పేది ఏది? మత్తు. అది మందు కావచ్చు, గంజాయి కావచ్చు, మిగతా మత్తు పదార్థాలు. వాటిని గనక మీరు అరికట్టగలిగితే 80% క్రైమ్స్ మీరు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మూలాల దగ్గర నుంచి రావాలి. ఇది ఒక గవర్నమెంట్ పని అని మనం చేతులు దులుపుకోకుండా, స్కూల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, మోరల్స్ అనేవి అక్కడ చెప్పలేదు. అటు ఇటుగా అనేటువంటి పిచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి వాడికి తెలుగు కూడా ఇంగ్లీషు రెండూ రాకుండా చేస్తున్నారు. చెప్పే టీచర్లకే చేత కదా, నాకు సొంతగా స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. మీరు 27,000 పోస్టులు ఖాళీగా పెట్టి స్కూల్కి రంగులేసి టైల్స్ మార్చేసినంత మాత్రాన విద్యా వ్యవస్థ బాగుపడిపోతుందా? వాడికి తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, బయట సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది స్కూల్ లెవెల్లో చెప్పకుండా, వాడికి 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం నుంచే సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్లో వాడు చూడాల్సినవన్నీ చూస్తున్న తర్వాత క్రైమ్ పెరక్క తగ్గుద్దా? దీని ఒక గవర్నమెంట్ బాధ్యతే కాకుండా సమస్త సమాజం కూడా ఇది, ఎందుకంటే మనకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు గనక సరైనటువంటి కట్టడి గనక మనం చేయకపోతే 1-2 జనరేషన్సే నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందరం కలిసి ఎవరి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు కేవలం గవర్నమెంట్ బాధ్యత అనుకోకుండా ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉన్నా మనం ఒక పౌరులుగా దాన్ని వీలైతే ఖండిద్దాం, మన వల్ల కాకపోతే పోలీసులకు రిపోర్ట్ చేద్దాం. అందరూ అటు ప్రభుత్వం, ఇటు పౌరులు, అటు ప్రతిపక్షం, మూడు కలిస్తే కానీ వీటిని అరికట్టడానికి అవకాశం లేదు. అలా జరగాలని మనం కోరు. నిజంగా ఒక మంచి అంటే ప్రభుత్వం అది తప్పు చేసింది, ఎవరైనా మన వాళ్ళైనా తప్ప పరాయి వాళ్ళైనా తప్పును తప్పని చెప్పించాలన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. నిజంగా అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సమాజం కూడా ఎట్లా మారాలన్న విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. తెలుగు రాజ్యం ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.